హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు మా ఉదయం దేవుని స్తోత్రాలతో స్టార్ట్ అవుతుందండి. ఇంటి ముందు మంచి రంగురంగులుగా ముగ్గులు వేసుకుంటాం. మొత్తం పని పొద్దు పొద్దున్నే స్టార్ట్ అయిపోతుంది. పిల్లలకు క్యారీర్ ఇవ్వడం, ఇంట్లో పని చూసుకోవడం, ఇవన్నీ అందరూ చేసేదే. అవే మేము కూడా చేస్తాం. కాకపోతే మీరు వీడియో తీరు, మేము వీడియో తీసి మీకు చూపిస్తాం. అంతే అండి తేడా. ఇంటి ముందర ఇలా గుమ్మానికి పసుపు కుంకాలు పెట్టుకొని పూలు అలంకరించుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఈ వీడియోలో నేను ఫ్రీ డే రోజు ఏమేం పనులు చేశానో మీతో షేర్ చేస్తున్నాను. దీపావళి పండుగ 2 రోజుల ముందు ఇల్లంతా శుభ్రం చేసుకున్నామండి. కర్టన్స్, బెడ్షీట్స్ అన్నీ కూడా మార్చేసి కొత్త వేసేసాను. అలాగే సోఫా పిల్లోస్, కుషన్ కవర్స్ అన్నీ మార్చేశానండి. బాగున్నాయి కదండి, కలర్ఫుల్గా. ఇవి అమెజాన్లో తెప్పించాను నేను. బెడ్రూమ్లో బెడ్ స్ప్రెడ్స్ అన్నీ మార్చేసి చక్కగా బెడ్ని సర్దేశానండి. ఈరోజే ఉతికిన బట్టలన్నీ ఐరన్ నుంచి వచ్చాయండి. బట్టలన్నీ చిందర వందర లేకుండా చక్కగా సర్ది వార్డ్రోబ్లో పెట్టుకుంటే హ్యాపీగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏవి కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. ఇవి నీట్గా ఎవరి బట్టలు వాళ్ళకి సార్ట్అవుట్ చేసి వారి వారి వార్డ్రోబ్స్లో సర్దేశాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి మనశ్శాంతిగా పూజ చేసుకున్నానండి. ఇక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ న్యూట్రీషియస్ ప్రోటీన్ రిచ్ ప్రోటీన్ దోశ అండి. అంటే అన్ని రకాల పప్పులు వేసి చేసుకునే మంచి ప్రోటీన్ రిచ్ దోశ. రాత్రే ఈ పప్పులన్నీ నానబెట్టేశాను. ఈరోజు డిఫరెంట్గా అండుకొర్రలు, ఓట్స్ కూడా వేసి నానబెట్టానండి. చక్కగా వీటిని అంత అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంగువ వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేసి కొద్దిగా సోడా వేసి కలుపుకొని దోశ పిండిలాగా చేసుకోవాలండి. ఈ పిండితో దోశ భలే రుచిగా ఉంటుందండి. అలాగే మంచి విటమిన్స్, న్యూట్రిషను ఉన్న ప్రోటీన్ దోశ అన్నమాట. తప్పకుండా వారానికి ఒక్కసారన్నా అందరూ ట్రై చేయండి. ఈ దోశ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంగువ కలుపుకోండి. ఎందుకంటే మనం పప్పులన్నీ వేసాం కదా, మళ్ళీ స్టమక్ బ్లోటింగ్ వచ్చి బాధపడకుండా మనం ఇంగువ వేసుకుంటే డైజెషన్ బాగా అయిపోతుంది. చాలా మంచి టేస్టీ విటమిన్ ప్రోటీన్ రిచ్ దోశ అండి ఇది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. తర్వాత కాసేపు టీవీ చూస్తూ ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్లోకి వచ్చానండి. ఈరోజు సింపుల్గా చిరికూరాకు లేదా సిర్రాకు అంటాం కదా, ఈ ఆకుకూరతో పుల్లకూర చేస్తున్నాను వైట్ రైస్లోకే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా మంచి విటమిన్ ఫుడ్ కదా, కాబట్టి వారానికి 2-3 సార్లైనా ఆకుకూరలు తింటే మంచిది. సో ఆకుకూర అన్నం ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత పెరట్లోకి వచ్చి నేను నాటిన అరటి చెట్టును చూసుకొని మురిసిపోయానండి. పండుగలప్పుడు, పబ్బాలప్పుడు, మంచి అకేషన్స్ అప్పుడు నేను అరిటాకులోనే, అది కూడా మా ఇంటి అరిటాకులోనే భోంచేస్తాను. వచ్చిన వారికి కూడా అరిటాకులో పెట్టాలని నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఏం చేశానంటే, ఇక బట్టలు ఉంటాయి కదా అవన్నీ వాషింగ్ మిషన్ వేసేసాను. వాషింగ్ మిషన్ కంప్లీట్ అయ్యాక ఇవి ఆరేయాలండి. ఈ క్లైమేట్లో ఇది మనకు ఒక ఛాలెంజ్ లాగనమాట. తప్పదు కదా, ఇంకా రోజు మార్చి రోజైనా కానీ వాషింగ్ మిషన్ అనేది కంపల్సరీ. ఈ స్టాండ్ భలే ఉపయోగపడుతుందండి, ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోండి. ఇది బట్టలు ఆరేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. కొన్ని గ్రాసరీస్ కావాల్సి వస్తే ఆర్డర్ పెట్టానండి, అన్నీ ఇంటికి వచ్చేసాయి. వీటిల్లో మోస్ట్లీ లో గ్లైసిమిక్ ఇండెక్స్, లో క్యాలరీ గ్రాసరీస్ని ఆర్డర్ పెట్టుకున్నానండి. ఈ ఓట్స్ అని, కొర్రలని, తర్వాత లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న షుగరు, ఇప్పుడు నేను చూపిస్తున్నది కూడా అదే అన్నమాట.
నేనిప్పుడు అదే వాడుతున్నానండి టీ కాఫీలోకి. ఇలాంటివన్నీ తెచ్చుకొని సర్దేసుకున్నాను. అలాగే వాషింగ్ మిషన్లోని బట్టలన్నీ కూడా డ్రై చేసేసాను. తర్వాత పిల్లలకు కాసేపు చదువు చెప్పించి టీవీ చూసి అన్ని ప్రోగ్రామ్స్ వాచ్ చేశాక ఎగ్స్ తీసుకొని బాయిల్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకో తెలుసా, నైట్ అయిపోయిందండి, ఇక డిన్నర్ టైం కదా, ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి. సింపుల్గా ఈరోజు నేను మల్టీగ్రెయిన్ చపాతీ విత్ ఎగ్ కర్రీ చేసుకోబోతున్నామండి. సో ఎగ్స్ని ముందుగా కొద్దిగా సాల్ట్, కావలసినంత వాటర్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే షెల్ బాగా వచ్చేస్తుంది. అలా వేసి ఉడకబెట్టేశాను. నేను ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్లో ఉడకబెట్టానండి. తర్వాత ఎగ్ కర్రీ కూడా చేసేసాను. ఇప్పుడు మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకుంటున్నానండి. చపాతీ విత్ ఎగ్ కర్రీతో అందరం కూర్చొని డిన్నర్ ఫినిష్ చేసేస్తాము. నేను చూపించిన ఈ రెసిపీస్ అన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. నారమల్లి నీలిమా ఛానల్ని ఒకసారి సెర్చ్ చేసి మీకు కావాల్సిన రెసిపీని అందులో సెర్చ్ చేస్తే మీకు ఆ రెసిపీ డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. ప్రతిసారి నేను డీటెయిల్డ్గా రెసిపీ చెప్తుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, కాబట్టి నేను పొడి పొడిగా మీకు రెసిపీస్ చూపించేస్తున్నాను. డీటెయిల్డ్గా కావాలంటే నా ఛానల్ని సెర్చ్ చేయండి. సో మల్టీగ్రెయిన్ చపాతీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత ఎగ్ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి అందరూ ట్రై చేయండి. మంచి ప్రోటీన్ డైట్ ఇది కాబట్టి మిస్ కాకుండా ఈ రెసిపీస్ అన్నీ చేసుకొని తినండి. ఇంకా నైట్ అయిపోయింది. ఈవెన్ దో మేడున్నా కూడా ఎక్కువ వెజల్స్ అయినప్పుడు కొన్ని నేను నైట్ డిష్ వాషర్ వేసేస్తానండి. డిష్ వాషర్స్, మాపింగ్ రోబోస్, వాక్యూమ్ క్లీనర్స్, వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ లేడీస్కి చాలా అవసరం అండి. ఎప్పుడు పని వాళ్ళపైన ఆధారపడకూడదండి. వాళ్ళు లేటుగా వస్తున్నారనో, వాళ్ళు నిలిచిపోయారనో, వాళ్ళు రావట్లేదనో మనం బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. డబ్బుండాలే కానీ డబ్బుంటే ఎంతసేపు అండి. ఇలాంటి మెషిన్లు కొనుక్కుంటే వాళ్ళ అవసరం కూడా ఉండదండి. హ్యాపీగా మనమే ఇంటి పని అంతా చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో పెద్దగా ఇన్ఫర్మేటివ్ కాకపోయినా ఎలా ఉంటానో నేను ఒకరోజు ఫ్రీ టైంలో అనేది మీకు చూపించాలని వీడియో అప్లోడ్ చేశానండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ దివాళీ టు యూ ఆల్.